గోవిందరాజస్వామి పుష్కరిణికి దారి చూద్దాం. ఎంత దారుణంగా ఉందో, కనీసం భక్తులు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఒకసారి ఆ దారి ఎలా ఉందో చూస్తారు, రండి. ఇది దారి అంట. మన గోవిందరాజస్వామి పుష్కరిణికి టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి దారి. అయ్యా ఈవో గారు, మీరు కూడా ఈ దారి గుండానే వస్తారా? చూశారు కదండి, పుష్కరిణి లోపలికి వచ్చేదానికి ఉన్నటువంటి దారి ఇది అన్నమాట. ఇక్కడ పుష్కరిణి అండి. పుష్కరిణిలో ఏమాత్రం కూడా నీళ్ళు లేదు, భక్తులకి అందుబాటులో పుష్కరిణి లేదు. కనీసం ఇక్కడ పుష్కరిణిలో నీరు నింపి భక్తులకు అందుబాటులోకి తీసుకుని వస్తామనేసి టీటీడీ వారు ఏనాడు కూడా ఆలోచించట్లేదు. గత 5 సంవత్సరాల నుంచి మనం చెప్తాను, పుష్కరిణిని వాడుకలోకి తీసుకుని రండి అనేసి. మరి టీటీడీ వారేమో ఎందుకు ఈ పుష్కరిణిని వాడుకలోకి తీసుకుని రావడం లేదో ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికే తెలియాలి. అంతేకాకుండా ఈ పుష్కరిణిని ఎవరికి కనిపించకుండా ఇంకో కుట్ర కూడా జరుగుతుంది. ఆ కుట్రను కూడా చూపిస్తాం మంచి. చూడండి ఒకసారి, చూసారు కదండి, ఇక్కడంతా కూడా వాహనాలే, చుట్టూ వాహనాలే వర్తిస్తాడు. చూడండి, ఇంకొక ముఖ్య విషయం కూడా, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం వార్షిక బడ్జెట్ 5,000 కోట్ల రూపాయలు దాటింది. ఇది వినడానికి చాలా బాగుంది, కానీ ఈ పుష్కరిణిని భక్తులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే మద్యం సీసాలు కూడా మనం చూడవచ్చు. ఇక్కడంతా కూడా చూపించండి, మొత్తం మీకు దర్శనం ఇచ్చేది మద్యం సీసాలు, ఇవే దర్శనమిస్తున్నాయి. గుట్కా ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు అంతా కూడా చూడవచ్చు. చూశారు కదండి, ఇక్కడ మీరు వచ్చి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడే మూత్ర విసర్జన, ఇక్కడే మద్యము, ఇక్కడే సిగరెట్లు కాల్చడము, ఇక్కడే గుట్కాలు, గంజాయి అన్నీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది ఈ గోవిందరాజస్వామి పుష్కరిణి. ఈ విధంగా తయారు చేసింది టీటీడీ అని చెప్పొచ్చు. టీటీడీ చేతుల్లో మన ఆలయాలు భద్రంగా ఉంటాయని మనం అనుకుంటున్నాం, కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులు చూసినట్లయితే ఈ పుష్కరిణి చుట్టూ అపరిశుభ్రత కనిపిస్తుంది. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, మొత్తం కూడా ఈ పుష్కరిణి చుట్టూ ఎక్కడ కూడా ఆధ్యాత్మిక వాతావరణం లేదు. ఇక్కడ ఉన్న వాతావరణం ఏంటి అనేదంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడే మద్యం బాటలు, చెత్త, చెదారం అన్నిటితో నింపేసినారు. బాత్రూమ్ కూడా ఇంత దారుణంగా టీటీడీ వాళ్ళు మన గోవిందరాజస్వామి దేవాలయాన్ని మెయింటైన్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇది మన కళ్ళకు కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైనా వచ్చి చూసినా కూడా ఇదే కనిపిస్తుంది. కాబట్టి మేము టీటీడీ ఈవో గారిని కోరేది ఏంటంటే, అయ్యా మీరు ప్రక్షాళన అంటున్నారు, మరి గోవిందరాజస్వామి దేవాలయ నిర్మాణంతోనే ఈ తిరుపతి నగరం ఏర్పడింది, మరి అలాంటి గోవిందరాజస్వామి దేవాలయ పరిస్థితి ఇలా ఉంది, ఇంత అధ్వానంగా ఉంది. టీటీడీ అధికారులు కానీ ఎవరికైనా మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు ఈ పుష్కరిణి దగ్గర ఇక్కడ ఒక 5 నిమిషాలు ఉండండి, ఉండగలుగుతారేమో మీరే చూడండి. ఎంత దుర్వాసన వస్తుందంటే చాలా దారుణంగా దుర్వాసన వస్తుంది. ఈ విధంగానా మీరు పుష్కరిణిని మెయింటైన్ చేసేది? ఇంత దారుణమా? ఏమయ్యా మీకేమన్నా డబ్బులు కొదవ ఉందా టీటీడీలో? భక్తులేమో రోజు 1,00,000 రూపాయలు ఉండీలో వేస్తున్నారు, మన నిర్వహణ ఎక్కడుంది? ఇక్కడ చూడండి, మొత్తం అపరిశుభ్రతే, ఎక్కడ చూసినా మద్యం బాట్లే.
కానీ చాలు. ఎక్కడ చూసినా మద్యం బాటలే. ఈ పుష్కర్ని చుట్టూ తిరిగితే 1000 మద్యం బాటలు దొరికేట్లున్నాయి. ఇది టీటీడీ వారు గోవిందరాజస్వామి దేవాలయ పుష్కర్ని నిర్వహణ చేసేటువంటి పద్ధతి. చుట్టూ కూడా ఈరోజు గోవిందరాజస్వామి పుష్కర్ని చుట్టూ కూడా టాక్సీ స్టాండ్ ఏర్పాటైపోయింది. ఇక్కడ పుష్కర్ని ఉందా అనేది కూడా తెలియకుండా చేస్తున్నారు ఈ చుట్టూ టాక్సీలు పెట్టేసి. కాబట్టి ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి దేవాలయాలు బాగుండాలనే చిత్తశుద్ధి ఏదైనా ఉంటే యుద్ధ ప్రాతిపదికన ఈ గోవిందరాజస్వామి దేవాలయ పుష్కర్ని ప్రక్షాళన చేయండి. ఇది మీ బాధ్యత, ఇది మీ కర్తవ్యం అనే విషయాన్ని మీరు మరవద్దండి.